హలో అండి నమస్తే నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి ఎందుకు లేట్ అవుతుంది అన్నది నేను వీడియో వెళ్తున్న కొల్తే నేను మాట్లాడతాను సో ఈ వీడియో అయితే కిట్టు ఫస్ట్ డే స్కూల్ అనమాట సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందో లేదో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇవి మాకైతే చాలా మంచి మెమరబుల్ మూమెంట్స్ అండి వాడు స్కూల్కి ఫస్ట్ వెళ్ళడం ఫస్ట్ డే స్కూల్ ఇదంతా కూడా ఈ వీడియో మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది సో ఏంటంటే ఇది కిట్టు వాళ్ళ స్కూల్ అనమాట సో ఇదేంటంటే జస్ట్ త్రీ క్లాసెస్ ఉంటాయి నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంతవరకే ఉంటుంది అనమాట ఇది మా ఇంటి పక్కనే ఉంటుంది స్ట్రీట్ లోనే ఉంటుంది సో ఏంటంటే కిట్టుని ఇక్కడ చూసారా వాడే ఆడుకుంటున్నాడు స్కూల్ అడ్మిషన్ కోసం వచ్చాం మేము ఫస్ట్ ఇక్కడ అది స్కూల్ ఇదంతా షూట్ చేసి మీకు ఎలా ఉంటుంది స్కూల్ వాతావరణం అని చూపిస్తే బాగుంటుంది అని చెప్పి షూట్ చేస్తున్నాం సో ఇక్కడ ఇది మీరు చూస్తున్నారు కదా ఇది హెయిర్ కట్ కోసం నేను అర్బన్ క్లాబ్ వాళ్ళనే పిలిపించుకున్నాను అనమాట ఏంటంటే సోమునే ప్రతి ప్రతిసారి కట్ చేయిస్తున్నాడు హెయిర్ తీసుకుని వెళ్ళి సలూన్కి బట్ అక్కడ వాడు సరిగ్గా మాట వినట్లేదు రైమ్స్ పెట్టినా లేదంటే ఏం చేసినా వాడు అయితే వినట్లేదు ఒక పక్క సరిగ్గా కట్ చేయించుకుంటున్నాడు ఇంకో పక్క సరిగ్గా కట్ చేయించుకోవట్లేదు నేను ఉంటే మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతాను ఇలాంటి పరిస్థితుల్లో అయితే సోము మాట అయితే అస్సలు వినడు సో ఎందుకులే సేమ్ ప్రైజే ఉంటుంది కొంచెం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అటు ఇటు ఉండొచ్చు అని చెప్పి అర్బన్ క్లాప్ వాళ్ళనే పిలిపించుకున్నా సో సో కటింగ్ అయిపోయిన తర్వాత పూల్కి వెళ్దామని చెప్పి చెప్పి వాళ్ళ వాళ్ళ నాన్నని లాక్కొచ్చాడు అనమాట సో సోము మీటింగ్లో ఉన్న కూడా పద మనం వెళ్దామంటే నేను ఫస్ట్ తీసుకొచ్చాను తర్వాత సోముకి మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చాడు మధ్యాహ్నం ఒంటి గంట అలా అవుతుంది యాక్చువల్లీ పూల్ అయితే ఫోర్ ఓ క్లాక్ అలా ఓపెన్ చేస్తారు బట్ ఏంటంటే వీడు చల్లగా ఉంటే దిగట్లేదు సో అందుకని చెప్పి వాళ్ళని అడిగి వన్ ఓ క్లాక్కి అలాగా తీసుకొస్తున్నాం అనమాట వీడికి పూల్కి సో మాకేమంటే అది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇప్పుడు మేము ఉంటున్నది హాల్ విండోలో నుంచి క్లియర్గా కనిపెంట్ కనిపిస్తుంది అనమాట దగ్గరే కనిపిస్తుంది చాలా దగ్గరకు ఉంటుంది మాకు అయితే సో అది చూసి ఊరికే స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అని బుర్ర తింటూనే ఉంటాడు బట్ ఏంటంటే వెళ్ళాక మాత్రం ఇక్కడ చూసారా ఒక గంట సేపు ఆ గట్టు పైన కూర్చొని ఆ కిడ్స్ పూల్లో దిగడానికి కూడా వాడు చాలా భయపడుతుంటాడు వన్స్ వాడిని అలాగా లోపల అంతా తిప్పేశాక మేము చేతులు పట్టుకొని తిప్పాక మెల్లగా అలవాటు అవుతాడనమాట ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్సైట్ అవుతాడు బట్ లోపలికి మాత్రం దిగడు కొంచెం చల్లగా ఉండేసరికి అదంతా వాడికి ఎందుకో చాలా భయం అనిపిస్తుంది సో మేము ఇంత త్వరగా వాడికి స్విమ్మింగ్ నేర్పించాలనుకోవడానికి కారణం ఏంటంటే ఫస్టే సోము తీసుకొచ్చాడు యాక్చువల్లీ వాడికి ఇష్టపడుతున్నాడు అని చెప్పి తీసుకొస్తే లోపల ఆ రోజు స్విమ్మింగ్ ఆరింగ్ రింగ్ కానీ లేదంటే క్యాప్ కానీ ఏవీ లేవు వీడికి సో ఏంటంటే డైరెక్ట్గా జస్ట్ చూద్దామని తీసుకొచ్చాడంట బట్ దుంకేశాడు లోపలికి కిడ్స్ పూల్లోకే దుంకేశాడు బట్ ఏంటంటే ఇలా తేలుతున్నాడంట సో అది నేను చూడలేదు లిటరల్లీ షివర్ అయిపోయాడు సోము అయితే అప్పటి నుంచి ఇంక స్విమ్మింగ్ నేర్పించేయాలి వీడికి అర్జెంటుగా స్విమ్మింగ్ నేర్పించేయాలి అబ్రాడ్లో అంతా వాళ్ళ పిల్లలు వన్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారు సో వేరే కంట్రీస్లో అంటే కొన్ని కొన్ని కంట్రీస్లో స్విమ్మింగ్ అనేది కంపల్సరీ కదా వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించేస్తారు సో మాకు కూడా ఏంటంటే ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా పూలు అయితే ఉండేటట్టే చూసుకుంటాం కాబట్టి మేము అందుకని వాడికి స్విమ్మింగ్ నేర్చుకుని ఉంటేనే బెటరు వాడికి వాడు ఎలాంటి పరిస్థితులైనా సర్వైవ్ అవ్వగలగాలి ఈవెన్ ఊళ్ళో వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా చెరువులు అవన్నీ ఉంటాయి కదా సో అందుకని చెప్పి స్విమ్మింగ్ అయితే వచ్చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాము సో అప్పుడప్పుడు వాటర్ అంటే భయపడుతున్నాడు కాబట్టి ఇలా అప్పుడప్పుడు పూల్లోకి తెచ్చి దించుతున్నాం అనమాట సో వాటితో పాటు ఇక్కడ నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఒక ప్రొడక్ట్ మీతో షేర్ చేయాలి మామార్ది అలోవేరా ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అండ్ అలోవేరా ఫేస్ వాష్ అనమాట సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవేరా అండ్ అశ్వగంధ అనమాట సో అశ్వగంధ అలోవెరాతో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మన అందరికీ తెలిసిందే సో ఈ రెండు కూడా అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతాయి సో నేను మీకు అందరికీ తెలుసు మామూలు ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానని సో ఇవేంటంటే సల్ఫేట్ అండ్ పారాబిన్ ఫ్రీ డెర్మిటాలజికల్ టెస్టెడ్ అండ్ ప్లాస్టిక్ పాజిటివ్ కూడా అండ్ అన్నిటికంటే ఇది మన ఇండియన్ బ్రాండ్ ఈ రెండు కూడా ఎవరికైతే డల్ స్కిన్ ఉంటుందో స్కిన్ చాలా డల్ గా అనిపిస్తుంది కదా అండ్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇవి అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇవి మీరు కొనాలనుకుంటే ఇవి కాదు ప్రొడక్ట్స్ ఏవి మీరు కొనాలనుకున్నా మీకు నైకా పర్పుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంటాయి మామాఅర్త్ వాళ్ళు వాళ్ళ ఓన్ యాప్ ని కూడా లాంచ్ చేశారు సో దీంట్లో కనుక మీరు షాప్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది అలాగే మీరు నా కూపన్ కోడ్ కాల ట్వంటీ ట్వంటీ టు కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట ఇది కూడా వాళ్ళ యాప్ లో వెబ్సైట్ లో మాత్రమే మీకు పనిచేస్తుంది ఈ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట కొన్ని ఏంటంటే చాలా క్రీమీగా చాలా తిగ్గా ఉంటాయి కదా బట్ ఈ రెండు అలా కాదు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఫేస్ వాష్ యూస్ చేసే ముందు ఫేస్ కొంచెం వెట్ చేసుకొని ఇది కొంచెం అప్లై చేసుకుంటే గా స్ప్రెడ్ అవుతుంది ఒకే దగ్గర ఉండిపోకుండా సో ఇదేంటంటే ఇలా జెల్ ఫామ్ లో ఉంది అనమాట లైక్ కంప్లీట్ వాటర్ లాగే ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది ఫేస్ పైన అయితే ఎవరికైతే యాక్నే మార్క్స్ ఉంటాయి కదా అలాగానే లేదంటే డల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఇది అండ్ దీని తర్వాత మీరు నార్మల్గా మాయిశ్చరైజర్ ఎలా యూస్ చేస్తారో అలా యూస్ చేయడమే ఈ రెండు కూడా ఎవ్రీడే యూస్కి అయితే చాలా బాగుంటాయి నేనైతే డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను సో లైట్ వెయిట్గా ఉండే కోరుకునే వాళ్ళకి ఇవైతే చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ సోము నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పి స్విమ్మింగ్ క్యాప్ పెట్టుకొని వచ్చేసి ఇలా స్విమ్ చేస్తున్నాడు అనమాట అండ్ వీడేమో వాళ్ళ నాన్నని చూసి ఎంకరేజ్ చేస్తున్నాడు అటు ఇటు వెళ్తుంటే తర్వాత దగ్గరికి రమ్మని చెప్పాడు అండ్ నా విషయానికి వచ్చేసరికి ఈ మధ్య అస్సలు వీడియోస్ పెట్టట్లేదు చాలా మంది అడుగుతున్నారు అండ్ పర్సనల్ గా కూడా మెసేజ్ చేస్తున్నారు ఏం లేదండి హెల్త్ అస్సలు సహకరించట్లేదు నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది దీంతో పాటు కంటిన్యూస్ గా ఫిఫ్టీన్ డేస్ హెడ్ ఏక్ ఉండింది అనమాట నరకం చూశాను హెడ్టతో మాత్రం నెక్ అంతా బరువైపోయి చాలా అంటే చాలా ఏడ్చాను మధ్య ఈవెన్ స్క్రీన్ కూడా చూడలేకపోయాను అందుకే వీడియోస్ అయితే అస్సలు పెట్టడం లేదు చాలా మంది అడుగుతున్నారు ఎందుకు పెట్టట్లేదని ఇదే రీజన్ అండి సో ఏంటంటే ఇప్పుడిప్పుడే మెల్లగా హెల్త్ అయితే సెట్ అవుతుంది ఖచ్చితంగా నేను మంచి వీడియోస్ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తాను సో ఏంటంటే అవికి స్కూల్కి పంపించాలనుకున్నాం కాబట్టి ఫస్టే వాడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి అలా వెళ్ళాడు నార్మల్ సోమో బ్యాగ్ ఏదో తీసుకొని వాడికి చాలా డిస్కంఫర్ట్ ఉంటుందని చెప్పి మేము వెంటనే వెళ్ళి స్నాక్స్ బాక్స్ తర్వాత వాడికి బాటిల్ స్కూల్ బ్యాగ్ అన్ని తెచ్చేసామన్నమాట సో స్నాక్స్ అయితే వీడికి ఇది పెట్టాను స్టీలే తీసుకున్నాను బాటిల్తో సహా నేను అన్ని స్టీలే తీసుకున్నాను మిడ్ బ్రేక్లో ఏంటంటే ఇలా వాళ్ళకి నచ్చినవి ఏమైనా తింటారు కదా సో వాడు తినేవైతే ఇవే బ్రెడ్ తర్వాత అంజీరా ఇట్లాంటివే తింటాడు కాబట్టి ఒకరోజు ఫ్రూట్స్ ఒకరోజు ఇలా డ్రై ఫ్రూట్స్ బ్రెడ్ ఇలా వాడికి ఏవైతే నచ్చినవి ఉంటాయో అవి పెడుతున్నాను అనమాట సో ఇక్కడ మా వాడు స్కూల్కి రెడీ అయ్యాడు సో ఫస్ట్ ఏంటంటే ఏ అల్లరి లేకుండా అలా హ్యాపీగా వెళ్ళిపోయాడు అనమాట బట్ సెకండ్ డే ఏంటంటే కొంచెం అల్లరి పెట్టాడు స్కూల్లో టీచర్స్ మెల్లగా భయపెట్టినట్టున్నారు సో వాడికి ఏంటంటే కమెంట్ చేసినట్టు ఉండకూడదు ఇక్కడ కూర్చో ఇలా చెయ్యి అలా చెప్తే ఏంటంటే అమ్మో వీళ్ళు మంచోళ్ళు కాదు అలా డిసైడ్ అయిపోతాడనమాట సో అందుకని టీచర్స్ కొంచెం వాడికి ఎనిమిల్ అనిపిస్తున్నారు ఇప్పుడు బట్ ఎనీ హౌ తప్పదు కదా సో వాడికి ఏంటంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇప్పుడు నుండి ఇప్పుడు త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ అనమాట వాడికి సో వాళ్ళు ఏంటంటే నర్సరీలోనే జాయిన్ చేసామన్నారు ప్రీ స్కూల్ అది కాకుండా సో మేము కూడా ఏంటంటే వీడు ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఏమైతే నేర్చేసుకుంటారో అది ఆల్రెడీ ఇవన్నీ నేర్చేసుకున్నాడు వాడు షేప్స్ ఫ్రూట్స్ కలర్స్ ఆలు ఏబీసీడీలు వన్ టూ త్రీలు అన్నీ నేర్చేసుకున్నాడు బట్ ఏంటంటే సోషలైజ్ అవ్వాలి పిల్లలతో కలవాలి ఆడుకోవాలి మాటలు నేర్చుకోవాలి ఆ పర్పస్ పైనే మేము మాకు తొందరగా స్కూల్కి పంపించే ఉద్దేశం అయితే లేదు ప్రీ స్కూల్ అని అదని ఇదని మాకు పంపించే ఉద్దేశం లేదు బట్ ఏంటంటే ఇలా అపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల వాడు ఎక్కువగా సోషలైజ్ అవ్వడు మేమిద్దరమే ఉంటాము ఇంకొక పిల్లలతో కలిస్తే వాడు ఏం ఆడుకోవాలి ఏంటి ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి అందుకని మేము స్కూల్కి పంపిస్తున్నాం అనమాట సో వాడు చదివేయాలి అదంతా కాదు వాడు ఖచ్చితంగా పికప్ అయిపోతాడు వాడికి ఏంటంటే రాసేది చదివేది చాలా ఇష్టం బట్ ఏంటంటే కమాండింగ్గా చెప్తే భయపడతాడనమాట వాడి బుర్రకు అసలు ఏం ఎక్కదు అలాగ వాడు ఫ్రీగా వదిలేయాలి సో అలాగే ఇంట్లో ఉంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక బుక్ పట్టుకొని ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు సో మేమైతే ఇది గెస్ట్ చేయలేదు అసలు ఊహించనే లేదు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఏడుస్తాడు అలానే ఎందుకంటే అక్కడ బొమ్మలు అవన్నీ ఉంటాయి కామన్గా మంచిగా వెళ్ళిపోతాడు అనుకున్నాము బట్ ఏమైందో మరి స్కూల్లో అయితే చెప్పాము వాడు చదవకపోయినా పర్వాలేదు బట్ సోషలైజ్ అవ్వాలి పిల్లలతో కలవాలి అంతే అని చెప్పి వాళ్ళ స్కూల్ టీచర్స్ కూడా ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం అలా ఏం లేదనమాట సో సగం వర్క్ వచ్చి వాళ్ళ నాన్నని రమ్మని ఇలా ఎత్తుకోమని చెప్తున్నాడు అండ్ టీచర్స్ కూడా చెప్పారు వాడు ఇంకా పెద్దవాడు అవుతున్నాడు మీరు ఎత్తుకోవద్దు వాడి పనులు వాడికి చేసుకొని ఇవ్వండి అని సో ఇది స్కూల్ అయిపోయిన తర్వాత అనమాట వీడియోగ్రాఫర్ അത് ബസ് 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 മാസ് ഷർട്ട് പെൻടോക്കിൾ ബാഗാ കളാ ഹും വരുവേടാണോ നിന്റെ ബാഗ് ഓറെ പാർട്ട് മെൻ సో అది వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కిట్టు ఫస్ట్ డే స్కూల్ ఇలా అయిందనమాట ఇంకా నేను లోపల ఎలా ఉంటుందో అంతా ఏం నేను చూపించలేదు ఇక్కడ ఎందుకంటే అలౌ చేయరు అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి అలౌ చేయరు సో అందుకని చెప్పి జస్ట్ వాడు ఎలా వెళ్ళాడు వాడు వెళ్ళేటప్పుడు వాడి ఫీలింగ్స్ ఏంటి అవి షేర్ చేశాను అనమాట సో దగ్గరలో స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం ఏంటంటే స్కూల్ బస్సెస్ పైన అలా పంపించే ఉద్దేశం మాకు లేదు వాడికి కంప్లీట్గా మాటలు అవన్నీ నేర్చుకునే ంతవరకు స్కూల్లో ఏం జరుగుతుందో అంతా నాకు చెప్పేంతవరకు దగ్గరున్న స్కూల్లోనే నేను వెళ్ళి డ్రాప్ చేసి తెచ్చుకునే విధంగా ఉండాలని ఇలా దగ్గరలో జాయిన్ చేశాను అనమాట సో నల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ కాబట్టి పెద్ద ఏం పడదు ఆల్రెడీ వాడు అన్నీ నేర్చేసుకొని ఉన్నాడు కాబట్టి జస్ట్ కొన్ని యాక్టివిటీస్ నేర్చుకుంటే చాలు అంతే సో అదనమాట ఇవాల్టి వీడియో హోప్ వీడియో మీకు హెల్ప్ అవ్వకపోవచ్చు బట్ ఎంత కొంత ఎంజాయ్ చేశారనుకుంటున్నాము ఇవి మాకు స్పెషల్ మూమెంట్స్ అనమాట సో ఇవి స్కూల్ అడ్మిషన్ రోజు ఫొటోస్ అనమాట